తాను ఎన్ని మోసాలు చేసినా కూడా ప్రజలు మర్చిపోతారన్నదే తన నమ్మకం. సీఎంగా ఉండి తన సొంత మామ కూతుర్నిచ్చిన మామను అధికారం కోసం ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచడం కూడా ఇప్పటి తరానికి అది తెలియదు అన్నది కూడా తన ధైర్యం, తన నమ్మకం. ఆ వెన్నుపోటులో కూడా తనకు మద్దతుగా ఆ రోజు ఇచ్చిన ఇదే ఈనాడు రామోజీరావు, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వారి పాత్ర కూడా ఎవరికి గుర్తుండదు అన్నది కూడా ఆయన ధైర్యం, ఆయన నమ్మకం. చివరికి దత్తపుత్రుడిని కూడా తాను ఏ ఎన్నికల్లో ఎందుకు ఎప్పుడు ఎలా జనం మీదకు వదులుతాడో ప్రజలకు తెలియదన్నది కూడా చంద్రబాబు నాయుడు గారి నమ్మకం. ఆ మోసాన్ని బలపరిచే ఓ ఈనాడును, ఓ ఆంధ్రజ్యోతిని, ఓ టీవీ ఫైవ్ని, ఓ దత్తపుత్రుడిని నమ్ముకోవడం, మాకు ఓటు వేయండి అని చెప్పి గడప గడపకు వెళ్ళే పరిస్థితి వీళ్ళకి ఎవరికీ కూడా లేదు. వీళ్ళ పరిస్థితి చక్రాల్లేని సైకిల్, ఎక్కలేని ఆయన ఒక నాయకుడు. ఎవరైనా కూడా తైలం పోస్తే తప్ప గ్లాసు నిండని వ్యక్తి మరొక నాయకుడు. ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకరు ప్యాకేజీ సూర్యుడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరిద్దరికీ కూడా మన పేదల బతుకుల గురించి కానీ, మన ప్రజల కష్టాల గురించి కానీ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాల్సిన అవసరం గురించి కానీ, ఒక మాటకున్న ఒక విలువ గురించి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఏమాత్రం కూడా తెలియదు. ఇద్దరు కలిసి రైతులను కానీ, అక్కచెల్లెమ్మలను కానీ, అవ్వా తాతలను కానీ, చిన్నపిల్లలను కానీ, సామాజిక వర్గాలను కానీ ఇద్దరు కలిసి వెన్నుపోటు పొడిచారు. వీరికి తెలిసినది ఏమిటో తెలుసా? వీళ్ళకి తెలిసినది దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. డిపిటీ పద్ధతి వీళ్ళకు తెలిసింది.